నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని రోడ్ల పైన కార్లను వదిలేస్తూ ఉన్నారా? అయితే జాగ్రత్త, కువైట్ మున్సిపాలిటీ అధికారులు కువైట్ దేశవ్యాప్తంగా వీధులలో కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా హవల్లీ మున్సిపాలిటీ శాఖలోని పబ్లిక్ క్లీనింగ్ మరియు రోడ్డు ఆక్రమణల విభాగం నివాస ప్రాంతాలలో విస్తృత తనిఖీలు నిర్వహించింది. వీటిలో రహదారికి అడ్డంగా ఉన్న మరియు కంటైనర్ వెలుపల ఉన్న వ్యర్థాలను విసిరేయడాన్ని నిరోధించడం మొదలైనవి ఉన్నాయి. తనిఖీల సందర్భంగా జాబ్రియా ప్రాంతంలో 11 పాడుబడిన కార్లను బృందం గుర్తించి తొలగించింది. కార్ల యజమానులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపింది. అన్ని ఉల్లంఘనలను తొలగించడానికి తనిఖీలు కొనసాగిస్తామని చెప్పి అధికారులు తెలిపారు. అలాగే ప్రవాసులు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో జిలీప్ ఆల్సువై, కైతాన్, పర్వానియా, అలాగే సాల్మియా కాని, హవల్లీ కాని, ఇతర ప్రాంతాలలో మహబుల్లా కాని, జహరా ప్రాంతాలలో మనం చూసుకుంటే ప్రవాసులు రోడ్లపైన మరియు ఎక్కడైనా స్కూళ్ల దగ్గర కాని, జమ్మియాల దగ్గర కాని, అలాగే చెత్త కంటైనర్లు ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా కార్లు పార్కు చేస్తూ ఉన్నారని చెప్పి రోడ్లకు అడ్డదిడ్డంగా ఆ వైపు ఈ వైపు కూడా పార్కింగ్ చేస్తూ ఉన్నారు. అటువంటి కార్లను గుర్తించి మేము స్వాధీనం చేసుకుని అక్కడ నుంచి తొలగిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఆ యొక్క కారు యజమానికి నోటీసులు జారీ చేస్తూ ఉన్నామని చెప్పారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే కార్లు ఉన్నాయో డ్రైవర్ అన్నలందరూ ఈ యొక్క విషయాన్ని గమనించండి అన్న. ఎక్కడైనా సరే మీరు నో పార్కింగ్ లో కారు పెట్టినా సరే ఆ యొక్క కారును తీసుకుని వెళ్లిపోతూ ఉన్నారు. కాబట్టి డ్రైవర్ అన్నలందరూ ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.